హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 7th క్లాస్ సిబిఏ 1 2024-25 గాను హిందీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ చూద్దాము. సో సిబిఏ అంటే మనకు ఆల్రెడీ ఎఫ్ఏ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ ఎఫ్ఏ 1 ఎగ్జాము. సో ఇది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ పేపర్. అంటే ఇది ఏంటంటే ప్రస్తుతానికి ఒక్కసారి రివైజ్ చేద్దాము. సో ఈ పేపర్ నుంచి మనం కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు మళ్ళీ మనకి ఈ ఇదే పేపరు ఇందులో ఉన్న మెయిన్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అంటే మనకి వచ్చే నెల జరగబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తగులుతాయి. సో మీరైతే మాత్రం గ్యారంటీగా అలర్ట్గా ఉండాలి. ఏముందిలే ఎఫ్ఏ 1 ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇంకా కామ్గా ఉండొచ్చు అని అయితే మాత్రం అనుకోవద్దు. సో ఇప్పటి వరకు మీకు ఎఫ్ఏ 1 ఎఫ్ఏ 2 ఏవైతే జరిగాయో, సో ఆ క్వశ్చన్స్ అన్నీ అంటే ఆ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఎస్ఏ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తగులుతాయి. సో మీకు ఎఫ్ఏ 1 ఎఫ్ఏ 2 రెండు కలిపితే ఎస్ఏ ఎగ్జాము. సో అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, ఒక దగ్గర అయితే రాసుకోండి. మీకు దీనికి సంబంధించి ఆన్సర్ పేపర్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుందన్నమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి, ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి లేదు. సో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. సో వీటన్నిటికీ కూడా బిట్స్ అన్నమాట. వీటికి సంబంధించి నేను ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. సో జస్ట్ ఈ వీడియోలో ఉన్న పేపర్ మొత్తాన్ని కూడా డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి, అంటే క్వశ్చన్స్ ఎలా చేస్తున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేది. ఇది వచ్చేసరికి ప్రీవియస్ మోడల్ పేపర్ అనమాట. సో ఏంటంటే మనకి సిబిఏ ఫార్మాట్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సిబిఏ ఫార్మాట్ తీసేశారని అన్నారు. సో కాబట్టి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని పేపర్ పెడుతున్నాను. సో రిమైనింగ్ పేపర్స్ నెక్స్ట్ వీడియో చదువు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.